తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం గాడిమొగ పంచాయతీ చినవలసలో 3 రోజుల పాటు నిర్వహించిన 6వ ఆంధ్రప్రదేశ్ స్థాయి రగ్బీ పోటీల్లో బుధవారంతో ముగిసాయి. ఎమ్మెల్యే పొన్నాడ వెంకటేష్ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో నెల్లూరు జట్టు ప్రథమ స్థానం సాధించగా తూర్పు గోదావరి ద్వితీయ స్థానంలో నిలిచింది. అలాగే బాలికల విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించగా విశాఖపట్నం జట్టు ద్వితీయ స్థానం సాధించింది. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పరంగా మీకు బోల్డ్ సౌకర్యాలు కల్పిస్తుంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే క్రీడల పట్ల గానీ క్రీడా బడ్జెట్ లో గానీ మన దేశంలో అంతగా ఇప్పటివరకు కూడా పెద్ద ప్రోత్సాహాలు ఉండట్లేదు. ఇప్పుడిప్పుడే మన దేశం కూడా మన ఒలింపిక్స్ లో కూడా గత సంవత్సరం గతంలో జరిగిన ఒలింపిక్స్ కి ఈ ఒలింపిక్స్ కి కూడా అంటే మన పథకాల పట్టికలో మనం కూడా పథకాలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి క్రీడల పట్ల కూడా మన ప్రధానమంత్రి గారు గానీ మన ముఖ్యమంత్రి గానీ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ప్రోత్సాహకరంగా మీ అందరికీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రేపు స్పోర్ట్స్ మీద కూడా అంటే మీరు ఎన్నుకున్న రగ్బీ కావచ్చు రకరకాల స్పోర్ట్స్ మనకి ఏదైతే ఉన్నాయో స్పోర్ట్స్ కూడా ఎక్కువ నిధులు కేటాయించి మీకు సౌకర్యాలు కల్పించి స్పోర్ట్స్ కూడా మంచి ప్రాధాన్యం ఇచ్చే విధంగా మన ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. దానిలో భాగంగా మీరందరూ కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చిన చిన్నారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఆడపిల్లలు కానీ అలాగే ఇక్కడ ఉన్న బాయ్స్ గాని మీకు చెప్పేది ఒకటే, మీ క్రీడా రంగంలో మీరు ఎన్నుకున్న రంగంలో మీరు ప్రతిభ కనబరిచినట్లయితే మీ జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీకు స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ మనకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే మీరు ఎన్నుకున్న గేమ్ ఏదైతే ఉందో దానికి పూర్తిగా మీరందరూ మీ సామర్థ్యం మేరకు మీ ప్రతిభను కనబరిచినట్లయితే తప్పనిసరిగా మీకు రేపు రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు మీకుంటాయి. అలాగే మీ వల్ల మీరు పుట్టిన ప్రాంతానికి ఫలానా క్రీడాకారిణి ఫలానా ఊర్లో పుట్టింది. ఇప్పుడు ఉదాహరణకి ఈస్ట్ గోదావరి సంబంధించిన టీమ్ లో 5గురు గాడిమొగ పిల్లలు ఉన్నారు. గాడిమొగ అంటే మీకు తెలిసిన ఈ గ్రామం సంబంధించి పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ప్రతిభ కనబరిచారు. కాబట్టి ఇవాళ గాడిమొగ పిల్లలు ఉన్నారు ఇక్కడ పెడదాం అనగానే మేమందరం కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఇండస్ట్రీ వారు కావచ్చు పెద్దలు కావచ్చు ఇక్కడ నడుపుకుంటున్న వ్యాపారాలు చేస్తున్న వ్యాపారవేత్తలు కావచ్చు అందరూ కూడా ఇక్కడ పెట్టడానికి ఈ క్రీడలు నిర్వహించడానికి వాళ్ళ వంతుగా వాళ్ళ సహకారం కూడా చేశారు. అలాగే మీ గ్రామాల్లో కూడా మీరు ఒక అత్యున్నతమైన స్థాయికి వెళ్ళి ఈ క్రీడలు మీరు ఆడినట్లయితే మీ టాలెంట్ ని బట్టి మీ ఊరికి పేరు వస్తుంది. అట్లాగే తద్వారా ఈ దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వాళ్ళుగా క్రీడాకారులుగా మీరందరూ కూడా దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. కాబట్టి మీరందరూ కూడా మీరు ఎన్నుకున్న మార్గంలో సక్రమంగా మీరు ప్రయాణం చేయండి. డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో ఈ దేశానికి మంచి పథకాలు తెచ్చే విధంగా ఒలింపిక్స్ లో ఉంది కదా, ఇది రగ్బీ ఉంది కదా, ఒలింపిక్స్ లో ఉందా, మీలో దేశం గర్వించే స్థాయికి క్రీడాకారులు కానీ క్రీడాకారులు కానీ ఎవరైతే గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో వెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే ఈ 3 రోజులు కూడా ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేసిన అందరు దాతలందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.